పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింజయ హిమాచల యమున గంగ ఉత్తర జల శితరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే బోలో స్వతంత్ర భారత్ కీ జయ బోలో స్వతంత్ర భారత్ కీ జయ భారత్ కీ జయ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి సారథ్యంలో ఇంద్రాభవన్ కాంగ్రెస్ పార్టీ ఇంద్రాభవన్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కూడా ఘనంగా జెండావిష్కరణ చేసుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం శాంతి సౌభాగ్యాలతో ప్రపంచ దేశాల్లో భారతదేశం అనే ప్రత్యేకమైన స్థానం వచ్చిందంటే దేశం కోసం ఎంతోమంది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మహానుభావులు మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి జాతీయ కాంగ్రెస్ పార్టీ పక్షాన మన బ్రిటిష్ వారిని ప్రాణదోరి మన స్వాతంత్రం తీసుకున్న మహోన్నతమైన నాయకులు వారి యొక్క ప్రాణాలను ప్రాణ తర్పణం చేసి మన భారతదేశానికి దశ దిశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా మా దేశం ఈ విధంగా నడవాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల యొక్క ప్రాణత్యాగంతో నేను ఉన్న విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకుంటూ మరొకసారి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రాంత ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ భారతదేశానికి దశ దిశ చూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాలు చేసిన త్యాగదండ పార్టీలో మరి మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఉండడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ మనం అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతూ ఈ భారతదేశం ఈరోజు ఈ కంప్యూటర్ యుగంలో కానీ ఇంత దూసుకెళ్తుందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను చెప్పదు. ఆ రోజు 2020 విజన్ తోటి ముందుకెళ్ళి ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న దిశనని చెప్పక తప్పదు. ఏది ఏమైనా మనం అందరం అధికారం ఉన్నా లేకున్నా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కేంద్రంలో అధికారం తీసుకొచ్చే దిశగా మనందరం ప్రయత్నించాలి. మనమందరినీ ఈ స్వాతంత్రం కొరకు పాటుపడిన నాయకులందరినీ కూడా జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ జగిత్యాల కేంద్ర ఇందిరాభవన్ జనాబ్ ఎంఎల్సీ జీవరెడ్డి సాహెబ్ కే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ సాహెబ్ తమ గిరి నాగభూషణ్ సాహెబ్ బండా శంకర్ సాహెబ్ బండా భాస్కర్ రెడ్డి సాహెబ్ దేవేంద్ర రెడ్డి సాహెబ్ కే జెండా పరచం లహరాయా గయా ఆజ్ హిందుస్తాన్ కా హిందుస్తాన్ ఏక ఐసీ జగా హై జో ఏక్తా కే ఏక్తా కా సమ్మాన్ హై ఆజ్ పూరే దునియా కే అందర్ హిందుస్తాన్ ఏక ఐసా ముల్క్ మానా జాతా హై కే హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి సారే లోగ్ ఏక్ సాథ్ రహనే కే ఏక్ సాథ్ రహతే హువే హిందుస్తాన్ కో నామ్ కామ్యాబ్ కరాయ ఔర్ హమారే జో పుర్ఖే హై తమామ్ లోగ్ ఆజాదీ కే అందర్ జో జానే దియే ఔర్ ఉన్ లోగ్ హిందూ హో ముసల్మాన్ హో సిఖ్ హో క్రిస్చియన్ హో తమామ్ లోగ్ ఆజ్ యే దిన్ దేఖనా పడ్ రహా హై హమారే కో కే ఆజ్ కే జో మామిలే హై जो आज गुजर रहे दिन वो नहीं गुजरना है. जो गुज़िश्ता दिनों के अंदर जो हिंदुस्तान जो एकता की है एकता का पैगाम है वो एकता के साथ रहने के लिए तमाम लोग मिलकर हम तमाम लोग खुशी को पार्टी
कांग्रेस पार्टी 1885 लाहोर मोट्टमोदटिसारी कांग्रेस पार्टी स्थापितुकोनी स्वातंत्र उद्यमान्नी गांधीजी नायकत्वंलो दादापू 1920 నుండి విదేశీ వస్తువుల బహిష్కరణ సహాయ నిరాకరణ ఉద్యమం నిరుదులను వ్యతిరేకించడం అట్లాగే ప్రజలల్లో జాతీయ ఉద్యమ ఆకాంక్షను రగిలిస్తూ మరి ఉప్పు సత్యాగ్రహం 1930 1920 లో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం 1936 లో భారత ప్రభుత్వ చట్టం 1942 లో ఫిట్ ఇండియా ఉద్యమం 1947 ఆగస్టు 15th నాడు మనం స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రాన్ని సంపాదించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా సంస్థానాలన్నీ విలీకరణ చేసుకొని 1950 జనవరి 20 నాడు ఒక రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఒక భారతదేశం ప్రజాస్వామిక దేశంగా స్వయం పాలనతో మరి 75 సంవత్సరాలలో మరి 12% నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యుల నుంచి ఈనాడు 64% వరకు సాధించుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చెందినామంటే కాంగ్రెస్ ప్రధాన చేస్తుల నుంచి స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు గడిచిన సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న సోదరులారా ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి పోరాట వీరులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జోహార్లు అర్పిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఒకే విషయం తెలియజేస్తా ఉన్నాను ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈ రోజు వెస్ట్ ఇండియా కంపెనీ గుజరాత్ నుంచి పరిపాలన చేస్తా ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఏదైతే ఉన్నారో ప్రభుత్వం యొక్క సంస్థలన్నీ కూడా అమ్ముకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా సొంత ఆలోచనతో సొంత విజయంతో ముందుకు పోతున్నారు సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నేను ఒకటి చెప్తా ఉన్నాను సోదరులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తంలో ఉన్నది స్వతంత్ర కొర పోరాటటువంటి కార్యక్రమం ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో 3 రోజులు పాటు ఏదైతే జైలుకి అయినటువంటి సంఘటన మన జీవన్ అన్నగారికి దక్కుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను వారి స్ఫూర్తిగా తీసుకొని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తుంది అలాంటి ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ భారతదేశం ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్యయుత దేశంగా పరిణమిల్లుతున్నప్పటికీ అంటే వాస్తవంగా ఏ ఆకాంక్షలతోనైతే ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు మరి పోరాటం చేయడం జరిగిందో ఇవాళ ఆకాంక్షలను నిలబెట్టుకోవటానికి కొరకు మరొక్కసారి జాతికి పునరంకితం కావాల్సినటువంటి ఒక బాధ్యత మన భారత పౌరులపై అందరిపై ఉందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను ఆనాడు ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం ఏదైతే ఉందో భారతదేశానికి వచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటే ఇవాళ మళ్ళీ మరి 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఇవాళ మళ్ళీ అలాంటి ఒక పరిస్థితి గోచరించడం దురదృష్టకరమైనటువంటి పరిణామంగా పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను మన దేశంలోని సామాన్య ప్రజానీకం దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యా వర్గాలే కానీ ఒక జాతి మత కుల వివక్షత లేకుండా ఒక గొప్ప లౌకిక వాదమైనటువంటి దేశంగా పేర్కొనబడేటటువంటి ఒక భారతదేశాన్ని మరి వీళ్ళ కులాలతోని మతాలతోని చీల్చాలనేటటువంటి ఒక కుట్రలు చేయటం దురదృష్టకరం అటువంటి ఒక కుట్రలను భగ్నం చేయటానికి మళ్ళీ యావత్ భారత జాతి ఐక్యంగా నిలబడవలసినటువంటి ఒక పరిస్థితి తన ఆశ్రమవుతుందని చెప్పని కూడా పేర్కొనవలసి వస్తుంది వీళ్ళ దేశ సంపద మన ఏ వ్యాపారాలతోని ఈ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు ఉంటే వీళ్ళ కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తులు అదానే కానీ అంబానే కానీ అసలు భారతదేశం అంటే ఏ అదానీదో అంబానీదో అని పేర్కొన్న విధంగా దేశ సంపదను మరి కొల్లగొట్టడం మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాం వాస్తవంగా ఈ దేశమే రైతాంగం రైతు కూలీలు పారిశ్రామిక కార్మికులపై ఆధారపడి ఉంటే అటువంటి పారిశ్రామిక కార్మికులే కానీ రైతాంగం రైతు కూలీలకు కావలసినటువంటి ఒక
ఉత్పత్తి కావాల్సిన సదుపాయాలు సహాయ సహకారాలు అందించేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వాలపై ఉంటే ఇలా పెద్ద నోట్ల రద్దుతోని మనం ఎంత ఇబ్బందులు ఎదుర్కొనో మనం చెప్పక తప్పదని చెప్పంటున్నాను మళ్ళీ ఈనాడు కూడా ఏదైతుందో ఇలా రైతాంగానికి వారు ఉత్పత్తి చేసేటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులకు కేవలం మద్దతు ధర ప్రకటింపబడటానికే పరిమితమై ఇలా మద్దతు ధర కల్పించడానికి ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టలేకపోవడంతో రైతాంగం మరి వారి దేశం మొత్తం మీద ఆందోళన చెందుతున్న విషయాన్ని మనం గమనిస్తాం దానికి అండగా నిలవాల్సిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది మీరు ఏదో కొద్దిమంది గుత్తాధిపత్యులు కార్పొరేట్ శక్తులకు ఇలా రుణమాఫీ మరి మొండి బాకీలు బ్యాడ్ డెప్స్ అని చెప్పని ఏదైతుందో లక్షలాది కోట్ల రైతులు కల్పిస్తున్నప్పుడు అదే రైతాంగానికి సంబంధించే కానీ రైతు కూలీలకు సంబంధించే కానీ పారిశ్రామిక వేత్తల కలు రైతులు కల్పించాలని ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురుసకరమైనటువంటి పరిణామంగా చెప్పక తప్పదని చెప్పంటుంది అన్నాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతున్నదో ఈ దేశ స్వాతంత్రానికి ఇలా ఒక ప్రజాస్వామ్యయుత దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ దేశాన్ని ఒక లౌకికవాదమైనటువంటి దేశంగా పరిణమిల్లే విధంగా ఏదైతుందో ఆమె జాతికి ప్రాణాలు త్యాగం చేయడం జరిగిందని చెప్పంటున్నాం అటువంటి మహాతల్లి నాయకత్వం వహించినటువంటి ఈ దేశం ఇవాళ పరిస్థితి మనం గమనిస్తామని చెప్పంటున్నాను ఆనాడు ఏదైతుందో బ్యాంకుల జాతీయకరణతోని బ్యాంకులపై మరి ఆధిపత్యం నిరుపేద వర్గాలకు కల్పిస్తే ఇవాళ అదే బ్యాంకులను ఏదైతుందో ప్రైవేట్ రంగంలోకి మార్పిడి చేసే విధంగా బ్యాంకులు ఏదైతుందో ఇవాళ కేవలం వ్యాపారస్తులు మాత్రమే పెట్టుబడిదారులుగా మారే విధమైన పరిస్థితిని మనం గమనిస్తామని చెప్పంటున్నాను మరి ఈ దేశ స్వాతంత్రాన్ని కూడా వివాదాస్పదం చేసేటువంటి ఒక పరిస్థితులు మనం గమనిస్తామని చెప్పంటున్నా ఆశ్చర్యం దేశ ప్రధానమంత్రి ఏదైతుందో యావత్ భారత దేశాన్ని భారత జాతిని ఐక్యాన్ని నిలబెట్టవలసినటువంటి ఒక మరి బాధ్యత ప్రధానమంత్రి గారిపై ఉంటే ఇలా దేశ స్వాతంత్రాన్ని వివాదాస్పదం చేసే విధంగా ఇలా భారతదేశం ఏదైతుందో ఇవాళ ఐక్యంగా ఉండాలని చెప్పి ఎవరైనా భావిస్తామని చెప్పంటున్నా మరి ఆనాటి పరిస్థితులలో ఇలా దేశ విభజనతోని ఇలా భారతదేశం ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యయుత దేశంగా పరిణమించడం జరిగింది అదే పాకిస్తాన్ ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో మనం గమనిస్తామని చెప్పంటున్నాను అటువంటి మరి ప్రజాస్వామ్యత దేశానికి బాటలు వేసినటువంటి ఒక మరి గొప్ప నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి మనకని చెప్పంటున్నా ఇవాళ ఆనాడు ఏదైతుందో ఇలా దేశాన్ని 21 దశాబ్దాలు నడిపించే విధంగా ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు శామ్ పిట్రోడ మరి వారి లాంటి సహాయ సహకారాలతోని ఆలోచనతో ఏదైతుందో మొత్తం దేశమంతా కంప్యూటీకరణ దేశమంతా టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఇవాళ టెలిఫోన్లకి దొంగ చెవులను ఏదైతుందో మరి వాటికి చొప్పించి ఇలా మనం ఏ విధంగా ఇవాళ వ్యక్తి స్వేచ్ఛ ఏ విధంగా హరితపడుతుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాం స్వయంగా పత్రికేయుల టెలిఫోన్లు కూడా ఏదైతుందో దొంగ చెవులు వినేట ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటే ఇంతగానో దురదృష్టకరమైన ఒక పరిణామం మళ్ళీ దేశంలో ఇంకోటి ఉండదని చెప్పంటున్నాడు ఇదేమైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనమంతా గర్వించదగ్గటువంటి ఒక దినం ఇవాళ మనం ఈ దేశం కోసం మన ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక మహానాయకుడు స్ఫూర్తిగా ఇవాళ ఏ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏ మహాత్మా గాంధీ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఒక మహానాయకులు ఏదైతుందో ఈ దేశానికి మరి నాయకత్వం వహించి దేశ స్వాతంత్రం సిద్ధింపజేయడం జరిగిందో ఈ దేశ ఐక్యత ఈ లౌకిక వాదాన్ని నిలబెట్టుకునే విధంగా భారతదేశంలో ఉండేటటువంటి నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకే జాతి ఒకే మతం అని తెలియజెప్పే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మరొకసారి పునరంకితం కావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పి మనం చేస్తూ ఇలా 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా యావత్ ప్రజానీకానికి భారతదేశ ప్రజానీకానికి అందరూ కూడా ఇలా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్.